వైసీపీ యువ నాయకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. 19 ఏళ్ల రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కర్నూలు జిల్లాలో నందికొట్కూరు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి రాజకీయంగా దూసుకుపోతున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, డాక్టర్ ఉషారాణి దంపతులకు జన్మించాడు. సిద్ధార్థ రెడ్డి తల్లి ఉషారాణి కడప జిల్లాలో పేరున్న డాక్టర్. ఇక అతనికి ఒక అన్న ఉన్నాడు, అతను కూడా డాక్టర్. సిద్ధార్థ రెడ్డి మాజీ మంత్రి శేషసేనారెడ్డి మనవడు. అలాగే మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి కుమారుని వారసవుతాడు. సిద్ధార్థ తండ్రి మల్లికార్జున్ రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డికి తమ్ముడు. మొదటి నుంచి రాజకీయ కుటుంబం అయిన సిద్ధార్థ రెడ్డి కుటుంబం రాజకీయాలకు దూరంగానే ఉంది. పెద్దనాన్న రాజకీయాల్లో ఉన్న తండ్రి మల్లికార్జున్ రెడ్డి, తల్లి ఉషారాణి మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. మాజీ మంత్రి అయినప్పటికీ సిద్ధార్థ రెడ్డి చిన్నప్పుడు సాధారణ జీవితమే గడిపాడు. కడపలోని విద్యామందిర్ స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కడపలోని చైతన్య నాగార్జున నారాయణ కళాశాలలో అభ్యసించారు. కొన్ని కారణాల వల్ల 3 కాలేజీల్లో చదవలసి వచ్చింది. అయినా 80% పైగా మార్కులు సాధించారట. ఆ తర్వాత హైదరాబాద్ లోని CBIT కళాశాలలో సివిల్ ఇంజనీర్ లో చేరాడు. అయితే అది అర్థం కాక 3వ సంవత్సరంలో తన చదువుకి స్వస్తి చెప్పాడు. పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడంతో సిద్ధార్థ్ కూడా పెదనాన్నకు తోడుగా క్రియాశీలకమయ్యారు. పెదనాన్నతో కొన్నాళ్లు రాజకీయం నడిపారు. ఈ క్రమంలో తనదైన దూకుడుతో సిద్ధార్థ రెడ్డి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అనుకోని రీతిలో కొన్ని కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. సిద్ధార్థ దూకుడే దీనికి కారణమని బైరెడ్డి సిద్ధార్థతో దూరమయ్యారు. అయినా సరే తన మొదటి పొలిటికల్ హీరో బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తూ ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వలన పెదనాన్న కొడుకులు రాజకీయంగా దూరమయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా కొంత సైలెంట్ అవ్వాలని సిద్ధార్థ రెడ్డి భావించిన ఓటమిని అంగీకరించలేక తప్పుడు ప్రచారాలతో అవమానించడం వలన రాజకీయం చేయవలసి వచ్చింది. బైరెడ్డి ఫ్యామిలీ పనైపోయిందన్న విమర్శకులకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుని మొండిగా భావించి రాజకీయ రణరంగంలో కొనసాగారు. కర్నూలు జిల్లాలో రాజకీయ వర్గపోరు ఎక్కువ. ఎన్నో ఏళ్లుగా పెదనాన్న రాజశేఖర రెడ్డి టీడీపీలో ఉన్నారు. దీంతో వారిని నమ్ముకున్న వారు కూడా అదే పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకి అండగా ఉండాలని, నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని భావించి అయిష్టంగానే టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా లోకేష్ అప్పటి టీడీపీ నేత టీజీ వెంకటేష్లను కూడా కలిశారు. కానీ వారి తీరుని దగ్గర నుంచి చూసిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా స్వీయ నిర్ణయం తీసుకుని వైసీపీలోకి వెళ్లాలని భావించారు. తనపై నమోదైన కేసుల కారణంగా కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే కడప జిల్లాలోని సమీప బంధువుల ద్వారా వైసీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుని 2018 జూలైలో వైసీపీలో చేరారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. అభిష్టానికి వ్యతిరేకంగా ఆయన సోదరుడి కుమారుడే వైసీపీలో చేరుతూ ఉండడంపై వారి కుటుంబం, అనుచర వర్గం, మద్దతుదారులతో పాటు కర్నూలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ జరిగింది. అయినా సరే తాననుకున్న విధంగా వైసీపీలో చేరి జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో పనిచేశారు. జగన్ కూడా సిద్ధార్థ రెడ్డిని ప్రోత్సహించారు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాట కూడా ఇచ్చారు. అంతేకాక చిన్న వయసు వాడే అయినా నందికొట్కూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. సిద్ధార్థ రెడ్డి కూడా జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఒక పక్క గౌరు కుటుంబం, మరోపక్క మాండ్ర శివానందరెడ్డి వాళ్లకి తోడు సొంత పెదనాన్న ప్రత్యర్థి శిబిరంలో ఉన్న వెనక్కి తగ్గని తెగువ. నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి అనే తపనతో నందికొట్కూరు వైసీపీకి జవసత్వాలు తీసుకొచ్చారు. ఆర్థిక అంగబలం లేకున్నా మీకు నేనున్నానన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించి వారి ఆదరణ చొరగొన్నారు. ఆ ఆదరణే ఓట్ల రూపంలో కురిసి నందికొట్కూరులో వైసీపీ 40,000 పైగా మెజారిటీతో విజయం సాధించారు. తన విజయంలో సిద్ధార్థ రెడ్డి పాత్ర కీలకమని ఎమ్మెల్యే ఆర్థర్ చెప్పడం సిద్ధార్థ రెడ్డి పనితీరుకి నిదర్శనమని చెప్పొచ్చు. జగన్ గెలవలేకపోతే కొందరికి రాజకీయ భవిష్యత్తు లేదేమో, తనకు జీవితమే లేదని చెప్పిన వ్యక్తిత్వం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొంతం. వైసీపీలో చేరినప్పుడే కర్నూలులో తమ క్లీన్ స్వీప్ చేస్తుంది అని సిద్ధార్థ రెడ్డి తమ వంతు పాత్ర పోషించి సిద్ధార్థ చిన్నపిల్లవాడు అన్న మాటలకి విజయంతో సమాధానం చెప్పాడు. విజయం సాధించిన తరువాత కూడా ఏమాత్రం గర్వం చూపకుండా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడని, ఆయన దగ్గర డబ్బులున్నాయని కాదు, ఆయన చేసిన మేలు వలన ఆయన్ని గుర్తుంచుకున్నారు ప్రజలు అని పెదనాన్నని మెచ్చుకుని కుటుంబ బంధాలకి విలువనిచ్చారు. 19 ఏళ్ల చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం చేసి ఎన్నో అవమానాలు, వేధింపులు ఎదుర్కొని జైలు జీవితాన్ని కూడా అనుభవించిన, ఎక్కడా తలొగ్గని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి 25 ఏళ్లకే సీనియర్లకు సైతం సాధ్యం కాని రాజకీయ అనుభవం సిద్ధార్థ రెడ్డి సొంతం. తనకు పెద్దగా రాజకీయ లక్ష్యాలు లేవని, నమ్మిన వారికి న్యాయం జరిగితే చాలని భావించిన సిద్ధార్థ రెడ్డి కర్నూలు జిల్లాలోని బుడగ జంగాలకి రిజర్వేషన్, ముచ్చుమల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం, శ్రీశైలం ముంపు బాధితులకు సహాయం చేయడం, అగ్రికల్చరల్ కాలేజీని ఏర్పాటు చేయడం,
కొత్తపల్లి మండలంలోని గ్రామాలకు నీరివ్వడం మాత్రమే తన ముందున్న లక్ష్యాలు అని చెప్పి తన ప్రత్యేకతను చాటుకున్నారు. చిన్న వయసులోనే రాజకీయ పరిపక్వతతో అనూహ్య రీతిలో సత్తా చాటిన సిద్ధార్థ రెడ్డి అనుకున్న లక్ష్యాల్ని పూర్తి చేసి లీడర్ గా మరింత ఎదగాలని కోరుకుందాం. ఈ రోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జన్మించిన రోజు. ఆయన నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని కోరుకుందాం.